మరో నాలుగు వందల మంది కావాలి సెక్రటరియట్ సెక్యూరిటీ కోసం ఉన్నతాధికారులకు ఆ సిఎస్ ఓ రిక్వెస్ట్ ఇంకా తేల్చిన ఆఫీసర్లు ఇప్పటికే ఏడు వందల మంది కేటాయింపు భద్రత కంటే విపక్షాల ప్రొటెస్ట్లతోనే సమస్య అంటూ కూడా చెప్పిన పరిస్థితి ఏంటి అంటే కొత్త సెక్రటరియేట్ కి ఇప్పటికే ఏడు వందల మందితో సెక్యూరిటీ ఏర్పాటు చేశారు దానికి తోడు మరో నాలుగు వందల మంది కావాలని ఉన్నతాధికారులు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ కు రిక్వెస్ట్ పెట్టినట్లుగా తెలుస్తుంది సందర్శకుల తాకిడితో పాటు విపక్షాల నిరసనలు పెరిగితే అందుకు సరిపడా సెక్యూరిటీ ఉండాలని సదర్ ఆఫీసర్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తుంది ఈ విషయంపై ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు కానీ వారి వద్ద నుంచి ఇంకా ఎలాంటి స్పందన రాలేదు అంటూ కూడా ప్రధాన సంబంధించి కూడా ఎలా చేసింది ఒక అంశం గుర్తుపెట్టుకుని వీళ్ళు సక్కా పరిపాలన చేస్తే వీళ్ళ జోలికి ఎవరు వస్తారండి ఆహా వీళ్ళు సరిగ్గా పనిచేస్తే వీళ్ళ జోలికి ఎవరు వస్తారు నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే ఇక్కడ వీళ్ళేందు అంటే వీళ్ళ పరిపాలన కంటే వీళ్ళ భద్రత కంటే వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే వీళ్ళు విపక్షాల మీదనే ఎక్కువ ఆధారపడుతున్నారు విపక్షాలకు సంబంధించి ఎంతమంది వస్తారు ఎట్లా ధర్నాలు చేస్తారు ఎట్లా ధర్నాలు చేస్తే ఏ గేటు దూకే వస్తారు ఏ విధంగా గిదా వచ్చిన ప్రజలకు సంబంధించి ఏ విధంగా సమస్యలను సాల్వ్ చేయాలి ఆ సమస్యలు రాకుండా ఏ విధంగా ఉండాలి ఈ విషయాలన్నీ పక్కన పెట్టి కేవలం వచ్చే భద్రతా సిబ్బందికి సంబంధించి మరో నాలుగు వందల మంది కావాలి మరో వెయ్యి మంది కావాలని గీద పరిపాలన అంటే గీద పరిపాలన అంటే ఏందని ప్రజలకు సంబంధించిన సమస్యలన్నింటినీ పరిష్కరిస్తే విపక్ష నాయకుడు ఆడికి ఎందుకు వస్తాడు అంటున్నా ఆడికి ఎందుకు వస్తాడు పెట్టుకోరు ఇంకో వెయ్యి మందిని అని పెట్టుకోరు ఆ తడిసిన ధాన్యానికి ముప్పై వేలు ఎకరాకు ఏంటట తడిసిన ధాన్యాన్ని పరిశీలిస్తున్న బండి సంజయ్ ఎకరానికే ముప్పై వేడి ముప్పై వేలు ఇవ్వాలి గత ఏమంటారంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా మన రాష్ట్రంలో పంట నష్టం జరిగి కేంద్రం నుండి కూడా ఇంత తీసుకురా అని చెప్తారు అయిపోతుంది అయిపోతుంది ఇంకొకటి ఏమన్నా ఈ నెల పన్నెండు నుంచి పంట నష్టం సాయమట ఎకరాకు పదివేల చొప్పున అందజేత తడిసిన ధాన్యం కొనుగోలుకు రైతులు ప్రతిపక్షాల మాటలు నమ్మద్దు నాటకాలు ఆడుతున్న కాంగ్రెస్ బిజెపి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అంటూ కూడా మరో చేసింది ఇక డిజిటల్ మీడియా హవా టాప్ స్పీడ్ లో ఆదాయం వినోద రంగంలోను రెండు వేల ఇరవై రెండులో లో రెండు లక్షల కోట్లు దాచిన రాబడి ఈ ఏడాది పదకొండు పాయింట్ ఐదు శాతం వృద్ధి అంచనా ఫిక్సీ ఈవై సంయుక్త నివేదికలో వెల్లడి అంచు కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి అవును డిజిటల్ మీడియాలో ఇప్పుడు ఏ శాటిలైట్ ఛానల్ కానీ ఏ రంగం కూడా టాప్ లో లేదు కేవలం డిజిటల్ మీడియానే ఉంది అది యూట్యూబ్ అయినా డిజిటలైజ్డ్ ఏదైనా కానీ ఇప్పుడు ప్రస్తుతం మాత్రం డిజిటల్ మీడియా టాప్ వన్లో లో ఉంది ఇక్కడ ఒక భారతదేశంలో అనుకోకూరి ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ మీడియా టాప్ లో ఉన్నది